రాహుల్ గాంధీ గారు భారత్ జోడో అనుసంధానంగా నారీ న్యాయ జోడో యాత్ర మొన్న వారికి మేము ఈ విషయంలో మాట్లాడినప్పుడు యువ న్యాయ గ్యారంటీస్ కూడా కొన్ని చాలా వరకు ముందుకు తీసుకురావడం జరిగింది. ఈరోజు యూత్ చాలా ఇబ్బందిలో ఉన్నారు. నిరుద్యోగం ఒక విధంగా అయితే డిమానిటైజేషన్తో ఈరోజు నడ్డి విరిసిన మోదీ ప్రభుత్వం ఎక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే దిశగా మాట్లాడకుండా ఈరోజు వాళ్ళందరికీ కూడా ఒక భరోసానివ్వకుండా ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు, 15 లక్షలు వాళ్ళ ఖాతాలో వేస్తానన్నాడు. ఏది వేయకుండా కూడా ఈరోజు నిజంగా కూడా నిరుద్యోగులను మోసం చేశారు. నిరుద్యోగులు ఈరోజు ఏ విధంగా బాధపడుతున్నారంటే ఉద్యోగాలు లేకుండా, కానీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసింది, ఇదే కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారత్ జోడో అనుసంధానంగా న్యాయ జోడో యాత్ర కూడా జరపడం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు వేరియస్ ప్లేసెస్లో వేరియస్ స్టేట్స్లో తిరుగుతూ మాట్లాడుతున్నప్పుడు యువ న్యాయ గ్యారంటీస్ అనేది అమల్లోకి తీసుకొచ్చారు. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 5 గ్యారంటీలు ఇచ్చారు. ఇప్పుడు దీంట్లో నిజంగా కూడా మీరు ఆలోచించినట్టయితే యువత భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ తీసుకురావడం జరిగింది. మొట్టమొదటిగా భర్తీ భరోసా అంటే నిరుద్యోగులకు కాంగ్రెస్ గ్యారంటీ ఏంటంటే 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మేము ప్రామిస్ చేశాం. సెంట్రల్ గవర్నమెంట్లో మా పబ్లిక్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో మనం పబ్లిష్ చేసిన జాబ్ క్యాలెండర్లో మేము ఖచ్చితంగా చెప్పడం జరిగింది వాళ్ళకి 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి. ఇదే కాకుండా పెళ్లి నౌకరీ పక్కి అని అన్నాం. కాంగ్రెస్ పార్టీ వస్తే మనం గ్యారంటీగా న్యూ రైట్ ఆఫ్ అప్రెంటిషిప్ అంటే ఇది 1961 అప్రెంటిస్ యాక్ట్ ప్రకారం మాట్లాడుతూ కరెంట్ స్టేటస్లో చాలామంది యువత డిప్లొమాలు చేసిన వాళ్ళే కానీ చాలామంది అప్రెంటిస్గా పనిచేసి వాళ్ళకు ఉద్యోగాలు ఏ విధంగా మేము కల్పించాలి, ప్రైవేట్ సెక్టర్లో కానీ పబ్లిక్ సెక్టర్లో కానీ జాబ్స్కి సంబంధించి మాట్లాడటము, వాళ్ళకు గ్యారంటీ ఇవ్వడము, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు చదువుకున్న తర్వాత బీటెక్లు ఎంటెక్లు చేసి ఖాళీగా ఉన్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఈ అప్రెంటిస్ యాక్ట్ ప్రకారము 1961 కింద వాళ్ళకి 1 ఇయర్ లోపల ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్లో జాబ్స్ ఇస్తానని చెప్పి హామీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇదే కాకుండా గతంలో చూసినట్టయితే పేపర్ లీక్స్, ఇది చాలా దరిద్రమైన సమస్య. వాస్తవంగా చెప్పుకోవాలంటే మీరు మొన్న చూసినట్టయితే నేను గత 5 ఏళ్లలో 15 స్టేట్స్లో 41 సార్లు పేపర్ లీక్స్ అనడం జరిగింది. 41 సార్లు పేపర్ లీక్ అనేది జరిగితే యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్న మోదీ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఎక్కడ ఉంది అని చెప్పి ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఒకే మాట మాట్లాడుతున్నాను, 41 సార్లు పేపర్ లీక్ జరిగిందంటే ఇక్కడ మీరు చూసినట్టయితే రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ జరిగినందుకు చాలాసార్లు మనము ఆ పేపర్ ఎగ్జామ్స్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది. ప్రతిసారి యువత భవిష్యత్తుతో ఆడుతున్న ఈ బీజేపీ ప్రభుత్వానికే కానీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆల్రెడీ చెక్ పెట్టడం జరిగింది. రాబోయే కాలంలో ఖచ్చితంగా యువత ఎట్లయినా సరే ఉద్యోగాలు రావాల్సిందే అని ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం 76,000 ఉద్యోగాల వరకు ఇస్తానని చెప్పేసి అని హామీ ఇస్తూ నోటిఫికేషన్స్ జారీ చేశాం. టీఎస్పీఎస్సీకి సంబంధించి కూడా నిరుద్యోగను ఉద్యోగాలు ఇవ్వకపోగా నిరుద్యోగ భృతి కూడా వాళ్ళ హయాంలో ఇవ్వకపోగా వాళ్ళ నడ్డి విరిసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే బీజేపీ ప్రభుత్వం అని చెప్పొచ్చు. ఈరోజు లోక్సభ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి యువత అంతా కూడా చైతన్యవంతమై ఎవరు కూడా వాళ్ళకు ఓట్లు వేయొద్దని చెప్పి ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాము అంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారే కానీ కాంగ్రెస్ పార్టీ గారే, కాంగ్రెస్ పార్టీ త్రూ మేము ఇచ్చే ఈ గ్యారంటీ యువ న్యాయ గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అమలు చేస్తాం. 4వ గ్యారంటీకి వచ్చి యువ రోషిణి, నిజంగా కూడా వాస్తవంగా జిల్లాల పొంటి చదువుకున్న పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు లేకపోవడం, ఈ 5 ఏళ్ల కాలంలో ఇదో యువతకు ఎవరికి కూడా
నలభై ఏండ్ల లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ఖాళీగానే ఉండిపోయినారు, కానీ ఎవరికి ఉద్యోగాలు రాలేదు. సో స్టార్టప్ నుంచి స్టార్టప్ ఫండింగ్ చేద్దామని చెప్పేసి అని వాళ్ళకు చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో కానీ వాళ్ళకి ఎట్లాంటి బిజినెస్ పెట్టుకోవడానికి కూడా చేయూతనిస్తానంటున్నారు రాహుల్ గాంధీ. యువ రోషిణి కింద వాళ్ళ నిజంగా కూడా వాళ్ళ భవిష్యత్తులో ఒక వెలుతురు నింపాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈ స్కీమ్ కింద 500 కోట్లు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అది సపరేట్గా ఒక ఫండ్ వాళ్ళకు పెట్టి వాళ్ళకు దీని కింద ఎట్లాంటి బిజినెస్ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడం కానీ పాన్ షాప్స్ కానీ లేకపోతే వేరే విధంగా అంటే ఏదన్నా ఇండస్ట్రీస్ లాంటివి చిన్న చిన్న ఇండస్ట్రీస్కి ఉపాధి కల్పించే విధంగా వాళ్ళకు చేయాలనేది ఒక కోరిక ఉంది కాబట్టి అట్లాంటిది చేస్తామని చెప్తున్నారు. 5వది వచ్చి గిగ్ వర్కర్స్కి సంబంధించి ఈరోజు చాలామంది గిగ్ వర్కర్స్ అంటే ఇంట్లో డొమెస్టిక్ టైప్ ఆఫ్ వర్క్ చేసుకునే వాళ్ళు, హౌస్ వైఫ్సే కానీ పని సంబంధించి ఆడవాళ్ళు చాలామంది ఇళ్లలో పనిచేసుకుంటున్నారు. ఇదే కాకుండా ర్యాక్ పిక్కర్స్ లాంటి వాళ్ళు కూడా అంటే చెత్త ఎత్తుతున్నారు. ఈరోజు మున్సిపాలిటీ పని కూడా చాలామంది గిగ్ వర్కర్స్ చేస్తున్నారు కాబట్టి మనం వాళ్ళకి 5 లక్షల వరకు యాక్సిడెంట్ బీమా ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇదే కాకుండా మీరు ఆల్రెడీ చూస్తున్నారు తెలంగాణకు సంబంధించి 10 లక్షల ఆరోగ్యశ్రీ అనేది ఇప్పుడు వాళ్ళకి కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. వాళ్ళకు బెటర్ కండిషన్స్, సోషల్ సెక్యూరిటీ, వాళ్ళకు నిజంగా కూడా ఒక మంచి జీవితం ఇవ్వాలన్న లక్ష్యంతో రాహుల్ గాంధీ గారు గిగ్ ఎకానమీ, ఈ సామాజిక సురక్ష అనేది వాళ్ళకి ఏ విధంగా కల్పించాలో దాని విషయంలో కూడా మాట్లాడడం. నిజంగా చూసినట్టయితే 2 కోట్ల ఉద్యోగాలు దేవుడెరుగు, 15 లక్షలు వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా ఎక్కడ కూడా ఆ ఎజెండాలో ఎక్కడ ఏ ఒక్క కోరిక కూడా నెరవేర్చకుండా ఈరోజు మోదీ ప్రభుత్వం యువత నడ్డి విరిచింది. కాబట్టి మీరందరూ ఆలోచించాల్సింది ఒకటే, మీరు ఇండియన్ ఆర్మీలో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ మేము ఎక్కడెక్కడ జాబ్స్ క్రియేట్ చేస్తామని చెప్తున్నాము. ఇదే కాకుండా సుప్రీంకోర్టులో వేకెన్సీస్ ఉన్నాయి, హైకోర్టులో వేకెన్సీస్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ అండ్ లోవర్ కోర్టులో వేకెన్సీస్ ఉన్నాయి. అదే కాకుండా అంగన్వాడీ వర్కర్స్తో పాటు ప్రైమరీ స్కూల్స్లో కానీ హెల్త్లకు సంబంధించి కానీ ప్రతి దగ్గర ఇప్పుడు మేము వాళ్ళకి ఇవన్నీ ప్లేస్లలో ఉద్యోగాలు కల్పించాల్సిన దిశగా రాహుల్ గాంధీ గారు ఆలోచిస్తున్నారు. సో మీకు ఈ 5కు సంబంధించి, 5 భరోసాలకు సంబంధించి ఈ రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆలోచిస్తున్నారో యువత వలన, మొన్న వరకు మేము మాట్లాడింది నారీ న్యాయ గురించి మాట్లాడడం, నారీకి సంబంధించి ఎట్లాంటి గ్యారంటీస్ ఇస్తున్నాం, మహిళా రక్షణే కానీ సంక్షేమమే కానీ వాళ్ళ ఉపాధి కానీ, అదేవిధంగా ఈరోజు యువ న్యాయ గ్యారంటీతో పాటు ఇదే సేమ్ లక్ష్యం విధంగా మేము ముందుకు రావడం జరిగింది. సో మొట్టమొదటిగా మహిళా నౌకరీ పక్కి అని చెప్పి ఎందుకు చెప్తున్నామంటే మేము కాంగ్రెస్ పార్టీ ముందుకు రాగానే కూడా నిజంగా కూడా మొట్టమొదటిగా యూత్కి ఏ విధంగా ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇదే కాకుండా భరోసా అనేది చాలా పెద్దది, ఆ భరోసా అనేది వీళ్ళు ఫెయిల్ అయ్యారు, అటర్ ఫ్లాప్ అయింది బీజేపీ కాబట్టి ఆ ఫెయిలియర్ని నిజంగా కూడా ఎన్ని ల్యాక్స్ ఎన్ని ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాలు ఉన్నా, కోట్ల ఉద్యోగాలు ఉన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఇవ్వడానికి వాళ్ళకి మనసు ఒప్పట్లేదు. మరి నేను ఈ వేదికగా నరేంద్ర మోదీ గారిని ప్రశ్నిస్తున్నాను, ఎక్కడ కూడా వాళ్ళకు న్యాయం చేయలేదు, ఈరోజు మహిళలకు న్యాయం చేయలేదు, యువతకి న్యాయం చేయలేదు, ఎవరికి న్యాయం చేయకుండా అదానీలకు అంబానీలకు దోసి పెడుతున్న సొమ్మంతా కూడా ఈరోజు తిరిగి తేవాల్సిన అవసరం చాలా ఉంది. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్లో రూలింగ్ ఉంది బీజేపీ కాబట్టి ఎక్కడ బీజేపీకి సంబంధించి కూడా ఇట్లాంటి ఉద్యోగాలు భర్తీ చేయాలని వాళ్ళు ఆశపడలేదు కాబట్టి ఈరోజు యువ న్యాయ గ్యారంటీ ఏదైతే లాంచ్ చేశారో రాహుల్ గాంధీ గారు దానికి సంబంధించి ఈ సమావేశం పెడుతూ ఈ 5 గ్యారంటీలు ఏవైతే లాంచ్ చేశామో రాబోయే కాలంలో పార్లమెంట్ ఎలక్షన్స్ కాగానే మా ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్లో రాగానే ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తామని మళ్ళొకసారి చెప్తున్నాను. ఏది కూడా ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినా ఎక్కడ కూడా యువత సంతృప్తితో లేరు. సో ఇక్కడ తెలంగాణలో ఆల్రెడీ స్టార్ట్ అయింది, మా వాళ్ళు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు ప్రీవియస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ఏ కానీ బీజేపీ కానీ మా ఎక్కడ కూడా యూత్కి పెద్దపీట వేయలేదు కాబట్టి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఖర్గే గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మళ్ళొకసారి హామీ ఇస్తూ ఇది ఒకసారి మీకు మళ్ళొకసారి చూపిస్తున్నాను. ఈ గ్యారంటీలన్నీ కూడా అమలు చేయడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా తక్కువ చేయకుండా యువతకు న్యాయం చేయాలి. ఈరోజు మన భవిష్యత్తు యువత కాబట్టి ఈ 5 గ్యారంటీలతో పాటు మేము ముందుకు వచ్చాం.
ఖచ్చితంగా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాం. యువత తప్పుదోవ పట్టకుండా ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.